ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్ పవర్ స్టీరింగ్ ఒక్కడికే ఇవ్వాలి ఆ పవర్ ఒక్కడికి స్టీరింగ్ మరొక్కడికి ఇస్తే ఆగమవుతది మరో విషయం పవర్ స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఒకే కుటుంబానికి అసలు ఇవ్వకూడదు ఇంకో ముచ్చట అబద్ధాలు ఆడేవాడికి ఇవ్వనే ఇవ్వకూడదు తాగి నడిపేవాడికి ఇవ్వనే ఇవ్వకూడదు ఆరు మాసాలు మస్తుగా బండి తర్వాత బయటకు వచ్చేవాడికి ఇవ్వకూడదు చూస్తూ ఉండేవారికి ఇవ్వకూడదు పవర్ స్టీరింగ్ సుధాకర్ తలారి పవర్ స్టీరింగ్ తొలి అరెస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ దూకుడు అదుపులో విజయ్ నాయర్ ఇది కీలక పరిణామం అంటున్న విశ్లేషకులు గ్రహశకలాన్ని ఢీకొన్న నాసా అంతరిక్ష నౌక గంటకు 2250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం అబో దీనికి సంబంధించిన వీడియో విడుదల వీడియో దొరకలేదు కానీ గ్రహశకలం గమనంలో ఎంతో మార్పు మంగళవారం తెల్లవారుజామున ఘటన జరిగిందంటారు ఇదే అదే అరే గిదన్నా ఇది అఫీషియల్ అఫీషియల్ వీడియో గిరి ఇగో 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 చూడు ఎట్లా గుద్దుకుంటుంది ఇక ఢీకొంటుంది అన్నట్టు అమేజింగ్ వస్తుందా వస్తుంది ఇద్దరు సేపు అయితే ఢీకొంటుంది Oh, wow. Yeah. Oh, my goodness. Eight, yeah. Seven, six, wow. Four, three, two, one. Oh, wow. Oh, my gosh. Oh, wow. చూసుకో గ్రహశకలాన్ని దగ్గర ఇది పోయి దానికి ఉద్దేశం ఇగో ఈ అంతరిక్షం అంటే అది అనంతమైనటువంటి విశ్వం ఆ విశ్వంలో ఊడిపడేటువంటి ఒక గ్రహశకలం శకలం అంటే తునుక 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 వచ్చి ఊసిపోయి భూమికి తిరుగుతూ ఉంటే భూమి మీద నుంచి లక్షల కిలోమీటర్ల దూరంలో దాన్ని ఢీకొట్టి పక్కకు జరపగలిగారు హైదరాబాద్ నుంచి పించిన పైసలు ఊళ్ళకొస్తలేవు సూటికి సూటిగా ఇక అది ఆడుకుంది మనది గీడుకుంది ఇంకా మన కేసీఆర్ మించిన శాస్త్రవేత్త లేడు మన తాన రెండు మూడు వందల జిల్లాలు మరి లక్షల జిల్లాలు రెండు రోజుల పాటు మోడీ గుజరాత్ పర్యటన నీకు గజనైనవే మర్చిపోతే అదే అదే అతను రెండు రోజుల పాటు నీకు పచ్చబొట్టు ఇప్పిద్దాం ఇవ్వాలి రెండు రోజుల పాటు మోడీ గుజరాత్ పర్యటన 29-30 తేదీలో పలు కార్యక్రమాలకు శ్రీకారం ఖరారు చేసిన పర్యటనపై అధికారిక ప్రకటన దసరా ఉత్సవాల్లో హింసకు పిఎఫ్ఐ భారీ కుట్ర నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం వద్ద రెక్కి హిట్లిస్ట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు పిఎఫ్ఐ సంస్థలపై ముమ్మర దాడులు మొత్తం 8 రాష్ట్రాల్లో మరోమారు సోదాలు ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సమీకరణపై ఆరా ఎన్ఐఏ ఈడీ సంస్థల సంయుక్త దాడులు మొత్తం 247 మందిని అరెస్ట్ చేసిన అధికారులు విభజన సమస్యలపై ఎటు తేల్చని కేంద్రం ఇరు రాష్ట్రాల సమక్షంలో అధికారుల చర్చ ఏమి తెలుసుకున్నారని ముగిసిన కీలక భేటీ కొన్ని విషయాల్లో కేంద్రం కప్పదాటు వ్యవహారం అంటూ ఒక వార్త ఇక ఎమ్మెల్యే మంచిరెడ్డి మేడకు కెసినో కేసు దూకుడు పెంచిన ఈడీ విచారణకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గతంలో విదేశాలకు వెళ్లి కెసినో ఆడారన్న ఆరోపణలు బ్యాంకు లావాదేవీల వివరాలపై ఆరా విమా నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చికోటి ప్రవీణ్ విచారణ తర్వాత నోటీసులు జారీ అయితే గీడ ఏం చేసిన అంటే టీన్మార్ మల్లన్న దగ్గర వందునే ఒక్కడ చూపెట్టరా నీ దమ్ముంటే మంచి మంచి వాళ్ళు పోయి రోజు అయితే ఇది ఏంటంటే ఒకనాడు ఏదో తాజ్ కృష్ణకు ఏడుకో పని ఉంటే పోయినాం ఆడ ఒక ఆయన కలిసిండు అన్న ఏడిపోయిన అంటే ఇక ఇది బర్త్డే అన్న మా ఫ్రెండ్ అంటే దాదా అంటే నేను పోయిన వాడు ఆడ ఇక ఎట్లా వచ్చిండో అంటాడు నీ దమ్ముంటే నీ తమ్ముని ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ తీరా చూద్దాం అమ్మ బోచిడికే గారు నాకు నీ గురించి నాకు తెలియదా మనీ లాండరింగ్ పాల్పడినట్టు ఆరోపణ ఏడుగురు రాజకీయ నేతలకు కూడా నోటీసులు జారీ అట
ఇక దేవరకొండలో మెడికల్ మాఫియా, నల్గొండ జిల్లా దేవరకొండలో స్కానింగ్ సెంటర్ల గలీజ్ దందా, పదో తరగతి కూడా చదవని వాళ్ళు సిటీ స్కాన్, డిజిటల్ ఎక్స్రే. అయ్యా గడల శ్రీనివాసరావు గారు మీకు దండం ఆయన, ఒక మంచి పని మాత్రం చేస్తారు. ఇవే కాదు ఇంకా మెడికల్ షాపుల సంగతి ఏంది, దీని లెక్కేంది ఇలా మీరు చూడాలి. మందులు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు, మందులు గోళీలు 300 రూపాయలకు బయట దొరికే గోళీ ఒక్కొక్క దవాఖానలో 1800-1900 కమ్తావు. మల్లారెడ్డి దవాఖానలో మీరు ఏం చేస్తారో అంతో ఇంతో, ఇక మెడికల్లో ఏమైనా జరగాలంటే మీ నుంచే కావాలి, ఈ దందాలన్నీ ఖతం కావాలి. గడల శ్రీనివాస్ గారికి మీరు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం మేము, ఎందుకంటే అంతో ఇంతో పని చేస్తా ఉన్నాం. రేపు పొద్దుగాల ఈ మెడికల్ షాపులు, ఈ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ల దందా ఇది కూడా నియంత్రించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా క్యూన్యూస్ ప్రేక్షకుల తరఫున రిక్వెస్ట్. హాస్పిటల్ లిస్ట్ వేయాలి ఎంతెంత, ఏ రోగానికి ఎంత ఎంత అనేది లిస్ట్ వేపి సార్, ఈ పని చేయించు, ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించు. ఇష్టం వచ్చినట్టు గుర్తుండి లక్షలకు లక్షలు పేద ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్న మెడికల్ మాఫియా, ఆటోమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు నిబంధనలు గాలికి వదిలేసిన వైన అర్హత లేని స్కానింగ్ సెంటర్లకు లైసెన్సులు ఇస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మామూలు మత్తులో జోగుతున్న అధికారులారా ఇకనైనా జర కళ్ళు తెరవండి. అక్రమాల్లో ఆరితేరిన రంగ వెంకటేశ్వర గౌడట, చెంగిచెర్లో నకిలీ పత్రాలు సృష్టించి కనిపించిన భూములు కబ్జా, ఈయన కన్ను పడితే చాలు ఖాళీ భూమి కథం, నాలా కన్వర్షన్ అయిన భూమికి మరలా పట్టా జారీ చేసిన అధికారులు, ఒకే డాక్యుమెంట్తో డబుల్ ల్యాండ్ క్లెయిమ్ చేసిన కేటుగాడు, కరోనా భూమిని కాజేయటకు కుయుక్తులు పన్నిన కబ్జా కోరట రంగ వెంకటేష్ గౌడట. మంచిదేమో గాజుల రామారంలో అంతులేని అక్రమ నిర్మాణాలు, ఆ వెనుక కట్టుకథలు, కాసుల వర్షం, ఒక్కసారి కూల్చితే అక్రమం సక్రమమే, స్పెషల్ టాస్క్ ఫోర్స్ న్యాక్ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పి, ఇంకా గాజుల రామారం కాడ ఎట్లా చూడు లేస్తున్నాయి, మంచిగా మంచిగా లేస్తున్నాయి. ఇది రెండు ఓపెనింగ్ అంట రైట్గా. ఇది ఆదాబ్ హైదరాబాద్.